నమస్కారం అండి అందరికీ, ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నాను. జస్ట్ జ్యోతికి స్వాగతం. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మళ్ళీ పెట్టడానికి కారణం ఏంటంటే, మేము రీసెంట్గా భద్రాచలం వెళ్ళాం కదా, కార్తీక మాసం లాస్ట్ డే రోజు వెళ్ళాం కాబట్టి అక్కడ ఆ రోజు మేము వెళ్ళిన రోజు నుంచి 10 రోజులు రాముల వారికి అలంకరణ స్టార్ట్ అయిందన్నమాట అక్కడ. సో ఎందుకు అంటే అది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్సవాలన్నమాట అక్కడ జరుపుతున్నారనమాట. సో ఆ రోజు ఫస్ట్ లక్కీగా మాకు ఫస్ట్ డే చూసే భాగ్యం కలిగింది. అంటే చాలా చాలా బాగా అనిపించింది. రాముల వారు ఎంత చక్కగా చూడముచ్చటగా ఉన్నారంటే, అసలు అయ్యో 10 రోజులు ఉంటే బాగుండే అనిపించింది, బట్ ఉండలేము కదా. సో తెలియదు అసలు, యాక్చువల్గా తెలిసుంటే మేబీ మేము 2-3 డేస్ అని అక్కడ ఉండడానికి ప్లాన్ చేస్తుండేమో, బట్ తెలియక మేము అలా ఫస్ట్ డే అయితే తీసుకున్నాము. ఇది ఫస్ట్ డే అండి. ఇది మత్స్యావతారం అనమాట. అందరికీ తెలిసిందే 10 అవతారాలు ఉంటాయి, విష్ణుమూర్తి 10 అవతారాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంటే దాని ఏమంటారు స్పెసిఫికేషన్స్ ఏమంటారో దాని తెలుగు సరిగ్గా రావడం లేదు, బట్ దాని ఆ అవతారాల్లో ఒక్కొక్క మనకి సిగ్నిఫికెన్స్ ఉంటుందన్నమాట. సో అది మనం ఒకసారి నేను మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు మళ్ళీ అది ఏంటో చెప్తాను నేను అందరికీ. అండ్ ఇది రెండవ అవతారము కూర్మావతారం అనమాట. కూర్మావతారంలో చూడండి శంకులాగా ఇలా ఉంది, బాగా ఎంత చూడముచ్చటగా ఉన్నట్టు చూడండి. రాముడు ఎంత ముద్దొస్తున్నాడో నిజంగా, అయ్యో నాకైతే ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయండి ఫస్ట్ చూపించగానే. అండ్ మూడవ రోజు వచ్చేసి వరాహ అవతారం. ఇది వరాహ అవతారం అనమాట. చాలా చక్కగా ఉన్నాడు రాముడు అయితే, నిజంగా చాలా చక్కగా ఉన్నాడు. ఇది 4వ రోజు నరసింహ అవతారం. ఇది అసలు మనం అక్కడ ఉండి చూడాలండి, ఏదన్నా ఒక 2-3 డేస్ అని అట్లీస్ట్ అవతారాలు చూడాలి. ఇది 4వ రోజు. అండ్ 5వ రోజు వచ్చేసి వామన అవతారం. ఇది వామన అవతారం. పక్కన కమండలం చూసారా, వామన అవతారం అనమాట. ఎంత బాగున్నాడు కదా, ఎల్లో ఇది ఇలా చూడండి, వామన అవతారం. ఇది ఇంకోటి వచ్చేసి 6వ రోజు మనకి పరశురామ అవతారం అనమాట. పరశురామ అవతారంలో మనకి దేవుడు మనకి ఇలా వైట్లో అనమాట, వైట్లో దర్శనమిస్తారు. వైట్ కండువా అంటారో తెలీదు. ఎల్లో రామావతారం. ఇది 7వ రోజు రామావతారం, తన ఓన్ రామావతారం అనమాట. ఇది భలే ఉన్నారు కదా. 8వ రోజు బలరామ అవతారం. ఇది బలరామ అవతారం అనమాట. నగలు వేసుకొని దగదగా మెరిచిపోతున్నారు శ్రీవారు. పువ్వులతో ఎంత బాగా అలంకరించారు చూడండి, చూడముచ్చటగా ఉన్నారు అసలు. 9వ రోజు వచ్చేసి మనకి శ్రీకృష్ణ అవతారం అనమాట. నాకు ఇష్టమైన శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ అవతారం అనమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాడు, నెమిలి పించం పెట్టుకొని కృష్ణ భగవానుడు. జయ శ్రీరామ్. అండ్ 10వ రోజు వచ్చేసి ఏంటంటే, ఇది బ్యాక్ సైడ్ నుంచి కూడా తీసి పంపించారు పంతులు గారు. సో బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుందన్నమాట విగ్రహము. అండ్ 10వ రోజు వచ్చేసి మనకి తెప్పోత్సవం అనమాట. ఆ రోజు రాముల వారు నీళ్ళల్లో బోట్లో అనమాట, యాత్ర విహారయాత్రలాగా అలా ఉత్సవము అక్కడ నీళ్ళల్లో చేరుకుంటారనమాట. సో 10వ రోజు చూడండి, మన గ్రీన్ శారీలో అలంకరణ, ఆయనకి గ్రీన్ శారీతో అలంకరించారు. శారీ కాదు, గ్రీన్ పంచలో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ నేను బోర్డు కూడా పెట్టాను కొన్ని క్లిప్పింగ్స్ చూడండి. అక్కడ ఉండాల్సింది అసలు ఈ ప్లేస్లో, అయ్యో అనిపిస్తుంది. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఇలా ఉత్సవాలు అయితే తప్పకుండా అక్కడ ఉంటాను. అండ్ వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈరోజు సో ఆ
ఉన్నవాళ్ళంతా కూడా ఒకసారి మీ యొక్క గోత్రం పేర్లు మనసులో తలుచుకోండి. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. మమ సహ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ. చాలా చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచే మనకి ఇంత బాగనిపిస్తుంటే అక్కడ వెళ్ళి చూస్తే ఇంకా రెండు కళ్ళు చాలవండి అసలు. జయ శ్రీరామ్. సో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారాన మనకి దర్శనమిచ్చారు రాముల వారు. సో చూడండి ఎంత బాగా అలంకరణ. అది సీతమ్మ వారిని కూడా చూపించారు. బాగా అనిపించింది. బాబా నిజంగా చాలా 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 బాగుంది. ఊరేగింపు అవన్నీ కవర్ చేశారు పంతులు గారు మాకు పంపించడము. అసలు చాలా చాలా థ్యాంక్స్ అతనికి. అండ్ ఇది వచ్చేసండి నేను జియా గుడ హైదరాబాద్లో వైకుంఠ ఏకాదశి రోజు నేను మా పిల్లలు కలిసి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఎవ్రీ ఇయర్ వైకుంఠ ఏకాదశికి మేము ఇక్కడే వస్తామన్నమాట. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా బాగా డెకరేషన్ చేస్తారు. ఇక్కడ చూడండి అంత సిల్వర్గా కనపడుతుంది కదా. అంతా ఇక్కడ క్లాత్ ఇది టిక్లీస్తో ఉన్న క్లాత్ అంతా సైడ్కి అంతా పెట్టారు. ఇలా డే టైంలో వెళ్ళాం కాబట్టి మాకు అంతగా ఇట్లా దీని లుక్ ఏంటో తెలియట్లేదు. బట్ లోపల చూడండి వాల్కి అంతా సిల్వర్ ఫాయిల్ అంతా ఇట్లా క్రష్ చేసి పేస్ట్ చేశారనమాట. పైన చూడండి మొత్తం సిల్వర్ అనమాట. తలుకులు అన్ని తలుకులు పొడుగువి రౌండ్వి డైమండ్ షేప్ అన్నీ తలుకులు సిల్వర్ తలుకులు అనమాట అలా చేశారు. చాలా బాగా అనిపించింది. అసలు ఎవ్రీ టైం ఏదో ఒకటి కాన్సెప్ట్ లాగా థీమ్ లాగా తీసుకుంటారు వీళ్ళు లైక్. అండ్ లోపల చూడండి ఇది గర్భగుడి అనమాట. చూడండి ఆహాహా ఎంత బాగా పద్మనాభ స్వామి ఎంత బాగా గోల్డ్తో మెరిసిపోతున్నారనమాట. రెండు కళ్ళు చాలా అసలు బాబా. ఇదండి సిల్వర్ ఫాయిల్ చూడండి ఎలా పేస్ట్ చేస్తారు అంతా క్రష్ చేసి మొత్తం వాల్స్కి అనమాట. దర్శనం తర్వాత హనుమాన్ టెంపుల్ అనమాట. అక్కడ ఇది ఉత్తర ద్వార దర్శనం అనమాట. ఇక్కడ గుడి బయట లెఫ్ట్ సైడ్కి ఉంటుంది అనమాట. చూడండి ఆహాహా స్వామివారు ఎంత చక్కగా చూడముచ్చటగా ఉన్నారో. ఇక్కడైతే నాకు అసలు రెండు కళ్ళు చాలలేదు. అక్కడే ఉండాలనిపించింది. బట్ బయట లైన్లో చాలామంది నిల్చున్నారు. పాపం వాళ్ళకు దర్శనం కావాలి కదా. తొందరగా మూవ్ అవుతుంటేనే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. సో పాపం ఎంతోమంది పిల్లలతో వచ్చారు. ఏడుస్తున్నారు పిల్లలు. పాపం 3 అవర్స్ లైన్లో నిల్చున్నాం మేమైతే. పాపం పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. కొంచెం భక్తులకి కూడా కొంచెం అవగాహన కావాలి. ఫటాఫట్ ఫాస్ట్గా చేసుకుంటే అయిపోతుంది. సో యా ఎవరిని ఏమనలేమండి ఈ టైంలో. సో ఇక్కడ చూడండి ఫ్రూట్స్ పైన కింద ఫ్లవర్స్తో ఎంత బాగా అలంకరించారు. చాలా చాలా బాగా అనిపించింది.
మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట, ఫ్లవర్స్ ఫ్రూట్స్ లోపల అంతా స్మెల్స్ వస్తున్నాయి. ఇక్కడ మేము లైన్లో నిల్చొని 3 అవర్స్ అయిందండి మాకు లోపలికి వెళ్ళడానికి. సో ఇట్స్ ఓకే, అంత వర్త్ అనిపించింది. దేవుడిని చూడగానే అంతా మొత్తం మా పెయిన్ అంతా మాయమైపోయింది అనమాట, నిల్చున్న పెయిన్ అంతా. ఇదండి ఇలా 6 గడియల్లాగా ఇట్లా పెట్టారు. సో అయిపోతుందిలే అనుకుంటే ఆ సైడ్కి ఇంకొక 6 గడియలు ఇలా ఉన్నాయన్నమాట. సో మాకు 2 అవర్స్ 2.5 అవర్స్ పట్టింది ఈ లైన్లో నిల్చొని మెల్లమెల్లిగా స్లోగా వెళ్తుంది. అండ్ ఇక్కడ బయట కల్చరల్ యాక్టివిటీస్, భరతనాట్యం, కూచిపూడి అండ్ సంగీతం పాడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు లేడీస్. బాగా అనిపించింది ఇక్కడ కూడా. సో ఆ లైన్లో నిల్చినంతసేపు ఎంటర్టైన్మెంట్ లాగా అవి పాడుతూ ఉంటే బాగా అనిపించింది, దేవుడి పాటలన్నీ. సో యా, ఇదండి ఈరోజు బ్లాగ్. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొని రావాలని కోరుకుంటున్నాను తప్పకుండా. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫర్ నౌ.